ఒక ప్రపంచ కప్లో అత్యధికంగా పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు గతంలో ఈ రికార్డ్ అనేది సచిన్ పేరు ఎటువంటిది సచిన్ రెండు వేల మూడు ప్రపంచ కప్ ఏదైతుందో అప్పుడు ఆరు వందల డెబ్బై మూడు పరుగులు చేయడం జరిగింది తాజాగా ఈ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు ఈ ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ ఏడు వందల పదకొండు పరుగులు చేయడం జరిగింది ఇప్పటివరకు ఫైనల్ వదిలేసి ఇంకా ఫైనల్ కాలేదు కదా ఓకేనా ఒక ప్రపంచ కప్టిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎక్కడ నిర్వహించబడుతుంది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఏదైతుందో ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారని అడుగుతున్నారు ఆప్షన్ ఏ గౌహతి ఆప్షన్ బి జైపూర్ ఆప్షన్ సి ఫరీదాబాద్ ఆప్షన్ డి లక్నో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఫరీదాబాద్ వేదికగా జరగబోతుంది ఎక్కడ ఫరీదాబాద్ వేదికగా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి జరగబోతుంది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఈ సంవత్సరం వరల్డ్ ఫిలాసఫీ డేని ఎప్పుడు జరుపుకున్నారు సో ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ వరల్డ్ ఫిలాసఫీ డే ఏదైతుందో నవంబర్ మూడో గురువారం అయితే జరుపుకుంటారు ఈ ఇయర్ మనకు ఏ డేట్న జరుపుకున్నారని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఫిఫ్టీన్త్ నవంబర్ ఆప్షన్ బి సిక్స్టీన్త్ నవంబర్ ఆప్షన్ సి సెవెంటీన్త్ నవంబర్ ఆప్షన్ డి ఎయిటీన్త్ నవంబర్ సో వరల్డ్ ఫిలాసఫీ డే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి సిక్స్టీన్త్ నవంబర్ జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నవంబర్లోని థర్డ్ థాస్ డే రోజు జరుపుకుంటారు నవంబర్లోని మూడో గురువారం జరుపుకుంటారు సిక్స్టీన్త్ నవంబర్ కాదు ఓకేనా ఈ ఇయర్ అయితే సిక్స్టీన్త్ నవంబర్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ వేరే డేట్ వస్తుంది ఓకేనా ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంయుక్త సైనిక వ్యాయామమైన మిత్రశక్తి ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్కు సంబంధించి భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది ఎక్కడ నిర్వహిస్తుంది ఆప్షన్ ఏ యుఎస్ఏ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి జర్మనీ ఆప్షన్ డి శ్రీలంక మిత్రశక్తి సైనిక వ్యాయామం ఏదైతుందో ఉమ్మడి సైనిక వ్యాయామం ఇది శ్రీలంకతో కలిపి భారతదేశం నిర్వహిస్తుంది ఈ ఇయర్కి సంబంధించి ఎక్కడ జరుగుతుందంటే మనకు పూణే వేదికగా జరుగుతుంది ఈ మిత్రశక్తి అనే వ్యాయామం అనేది శ్రీలంకతో కలిసి నిర్వహించే వ్యాయామాన్ని మిత్రశక్తి అని పిలుస్తాం భారతదేశం శ్రీలంక కలిసి నిర్వహిస్తాయి ఈ ఇయర్ ఎక్కడ జరిగింది పూణే వేదికగా జరిగింది వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ రెండో ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది రెండో ఎడిషన్ సంబంధించి ఏ దేశం నిర్వహిస్తుందని అడుగుతున్నారు ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి థాయిలాండ్ ఆప్షన్ డి మలేషియా సో మనకు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ రెండో ఎడిషన్ను భారతదేశం నిర్వహిస్తుంది మొదటి ఎడిషన్ కూడా భారతదేశం నిర్వహించింది జీ ట్వంటీ హోదాలో ఓకేనా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ రెండో ఎడిషన్ను భారతదేశం నిర్వహిస్తుంది ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మొదటి ఎడిషన్ కూడా భారతదేశం నిర్వహించింది జనవరిలో ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ వన్ జాతీయ పత్రికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు సో పత్రికా దినోత్సవం ఏదైతుందో మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఫోర్టీన్త్ నవంబర్ ఆప్షన్ బి ఫిఫ్టీన్త్ నవంబర్ ఆప్షన్ సి సిక్స్టీన్త్ నవంబర్ ఆప్షన్ డి సెవెంటీన్త్ నవంబర్ భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా పత్రికా దినోత్సవాన్ని సిక్స్టీన్త్ నవంబర్న జరుపుకోవడం జరుగుతుంది సిక్స్టీన్త్ నవంబర్న జరుపుకుంటారు జాతీయ పత్రికా దినోత్సవాన్ని భారతదేశంలో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ భారతీయ రైల్వే ఎవరి సహకారంతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ని ప్రారంభించబోతుంది ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ ఆప్షన్ బి పర్యాటక మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి ఐఆర్సిటిసి ఆప్షన్ డి ఏపీఎస్ఆర్టీసీ పేరు పేరులో నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ అనేది ఐఆర్ సిటీస్తో కలిపి సిటీస్తో కలిపి భారత రైల్వే అయితే ప్రారంభించబోతుంది ఓకేనా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఐఆర్ కలిపి భారత రైల్వే అయితే ప్రారంభించబోతుంది సి రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్